there. Subscribe to my channel. And also press this bell icon. ఒక్కొక్కసారి మనుషులు చేసే పొరపాట్లు కొన్ని జీవులు అంతరించిపోవడానికి కారణమవుతాయి. వాటితో పాటు కొన్ని రకాల వృక్షజాతులు కూడా అంతరించిపోతాయి. మనుషులు చేసే వికృతి చేష్టలకి ఒక అద్భుతమైన పక్షి అంతరించిపోయింది. దానివల్ల ఒక వృక్షజాతి కూడా అంతరించిపోయింది. ఆ పక్షి పేరే డోడో. ప్రపంచంలో డోడో అనే పేరుతో ఒక పక్షి ఉందని చాలా మందికి తెలియదు. ఈ పక్షి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారిషస్ న్యూజిలాండ్ లో 200 ఏళ్ల క్రితం ఒక పక్షి ఉండేది. ఇది చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్న ఇది ప్రమాదకరమైనది కాదు. ఈ పక్షికి భయం ఎక్కువ. ఈ పక్షి సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు ఉంటుంది మరియు 15 నుంచి 20 కేజీల బరువు ఉంటుంది. ఈ పక్షి ఇంచుమించు ఆస్ట్రిచ్ లాగా ఉంటుంది. ఈ పక్షులకు భయం ఎక్కువ. ఇవి ప్రమాదకరమైన జీవులు ఎదురుపడినప్పుడు చచ్చిపోయినట్లు నటిస్తాయి. చనిపోయిన వాడిని మావూరి మారిషస్ ప్రజలు తినేవారు కాదు. అందువల్ల డోడోలు బతికిపోయారు. ఆ తరువాత ఆ ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించారు. ఆహారం కోసం సరదా కోసం డోడో పక్షుల్ని ఘోరంగా వేటాడేవాళ్ళు. చచ్చినట్టు పడున్న డోడోలను వీళ్ళు సరదా కోసం కాల్చి చంపేసేవాళ్ళు. చచ్చినట్లు నటించే తన రక్షణ వ్యూహానికి ఒక సామెత కూడా ఉంది. అదే డబ్ల్యూసీఏ డోడో. పక్షులన్నింటినీ వరుసగా చంపేసేవాళ్ళు. చివరిగా మిగిలిన డోడో 1671లో చనిపోయింది. ఆంగ్లేయులు తీసిన ఫోటోలు, రాసిన చరిత్ర, గీసిన బొమ్మలు మాత్రమే డోడో అనబడే పక్షి ఉండేదని చెప్పడానికి మిగిలిన ఆధారం. ఇవి తప్ప ఇంకే ఆధారాలు లేవు అటువంటి పక్షులు ఉన్నాయని చెప్పడానికి. డోడో పక్షులు అంతరించిపోయిన తర్వాత అసలు కథ మరియు మరొక నాశనం వెలుగు చూశాయి. ఈ పక్షులు అంతరించిపోయిన 150 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గుర్తించారు. కాల్వారియా మేజర్ లేదా తంబాలకో కనబడి చెట్లు వాటి విత్తనాలు మొలకెత్తడం లేదు. ఉన్న చెట్లను విచక్షణ లేకుండా విపరీతంగా నరికేశారు. అడవులను కాల్చేశారు. కొత్తవి మొలకెత్తడం లేదు. ఈ విత్తనాలు మొలకెత్తకపోవడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ చెట్టు విత్తనాలు డోడో పక్షులకు ప్రధాన ఆహారం. ఆ విత్తనాలు డోడో పక్షులు తిని విసర్జించారు. తర్వాతే అవి మొలకెత్తుతాయి. లేకపోతే ఎన్ని ప్రయోగాలు చేసినా ఇవి మొలకెత్తవు. ఎందుకంటే డోడో కాల్వేరియా చెట్టుకాయలను తిన్న తర్వాత పక్షి జీర్ణకోశంలో విడుదలయ్యే ప్రత్యేక రసాయనాల ద్వారా గింజలపై ఉన్న గట్టి పొర కరుగుతుంది. అప్పుడు విసర్జించిన వెంటనే మొలకెత్తుతాయి. ఈ పక్షి అంతరించిపోవడం వల్ల ఈ చెట్లు కూడా మొలకెత్తడం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాల్వేరియా చెట్లు 13 మాత్రమే ఉన్నాయి. అన్ని కూడా 300 సంవత్సరాలు దాటినవి. అవి కూడా అంతరిస్తే ఇక ఆ జాకెట్లను మనం చూడలేము. డోడో పక్షుల కొన్ని విశేషాలు ఏంటంటే ఇవి చిన్న చిన్న రెక్కలను కలిగి ఉంటాయి. ఇవి అగరలేవు. వీటి కాళ్ళు పసుపు రంగులో పొడవుగా చాలా దృఢంగా ఉంటాయి. ఇవి ఆస్ట్రిచ్ లాగా వేగంగా పరిగెత్తగలవని అంటారు. ఇవి చూడడానికి కూడా ఇంచుమించు ఆస్ట్రిచ్ లాగానే కనపడతాయి. వీటి తలపైన వెంట్రుకలు కూడా ఉండవు, తోడుగా ఉంటది. వీటి కళ్ళు పెద్దవిగా చూడడానికి విచిత్రంగా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డోడో పక్షులు పావురాల జాతికి చెందినవి. ఈ విషయం శాస్త్రవేత్తలు వాటి శిలాజాలపై చేసిన అధ్యయనం వల్ల వెల్లడైంది. ఈ పక్షి యొక్క శిలాజాలు, స్కెలిటన్, డెమో మోడల్ అన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో భద్రపరిచారు.